ఉన్నారు నాన్న దగ్గర. ఇప్పుడు మరి పూజ చేసుకోవడానికి పూలు దింపుదాం, పూలు దింపుదాం. గరిక కూడా ఇక్కడ ఉంది కుండీలల్లా, గరిక కూడా దింపుకోవాలి. రోజు కొంచెం పెడితే బాగుంటుంది. ఒక వారం రోజులు విపరీతంగా వచ్చినాయి మంచి పూలు, ఇంకా మళ్ళా డల్ అయినాయి. సరే మరి ఇప్పుడైతే పూలు దింపుకొని పోదాం. ఎట్లా కూర్చున్నాయి ఎండకు. హలో అండి, నేను అరుణానంద గిరి. ఇంకా ఈరోజు మరి మన బ్రేక్ఫాస్ట్, చాలా రోజులైంది ఈ బ్రేక్ఫాస్ట్ చేయక. ఈరోజు చేద్దాం చూడండి, బన్సాలి రవ్వ అంటారు మనం, సీరా చేసే రవ్వ. ఈ రవ్వతోటి ఉప్మా చేస్తున్నా. ఇక దీనికైతే ముందుగా జీలకర్ర వేసుకుందాం. అయితే చాలామందికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఇష్టం ఉంటుంది, కొందరికి ఉండదు. కాకపోతే ఈరోజు మనకు ఇది చేయాలని చేస్తున్నాం. ఆ మధ్య అయితే చాలా మేమిద్దరమే ఉంటే ఏదైనా తింటాం, ఇక పిల్లలు ఉంటే అట్లా ఆలోచించి వేయాల్సి వస్తుంది. పల్లీలు వేసుకుందాం, కొంచెం పెసరపప్పు వేసుకుందాం. ఇక ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేసి ఉల్లిగడ్డ, క్యారెట్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసుకుందాం. అంతే, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు కట్ చేసి. ఇక ఇప్పుడు మంచిగా పప్పులు పల్లీలు చిటిచిటాను ఫ్రై అయినాయి కాబట్టి ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసుకుందాం. మనకు ఫస్ట్ నాడు హనుమాన్ జయంతి ఉంది కాబట్టి చాలామంది హనుమాన్ జయంతికి ముందు దీక్షలు పడతారు 40 రోజులు అట్లా. అట్లాంటి వాళ్ళు కొందరేమో భోజనాలు పెడతారు, కొందరేమో ఇంటింటికి తిరిగి దీక్ష తీసు అంటే డబ్బులు రైస్ తీసుకొని దీక్ష స్వీకరించుకోమని వస్తారు. ఇట్లా రకరకాల వస్తుంటారు. ఇంత ముందు వచ్చి ఉంటే కన్ను చేయించడు వీలు కాదు. మనకి వెల్లుల్లిపాయలు వేయాలంటే వేసుకోవచ్చు, కానీ అవి ఫ్రై కావద్దు, మామూలుగానే వేసుకోవాలి. అవి బ్రౌన్ కలర్ అట్లా రావద్దు వెల్లుల్లిపాయలు. కానీ వెల్లుల్లిపాయలు ఇక్కడ 4 కట్ చేసి పెట్టిన ఇవి వేసేద్దాం. వీటిని ఫ్రై కావాల్సిన అవసరం లేదని చెప్పిన కదా. తర్వాత ఇంకొకటి మనం రవ్వల మళ్ళా రవ్వ ఫ్రై చేసేటప్పుడు ఇంకా దీనిలో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, ఫస్ట్ వేసింటే సరిపోతుంది. ఆయిల్ కూడా చాలా తక్కువ పడుతుంది రవ్వకు, అందుకని చెప్తున్నా. ఇంకా ఉప్మా ఉప్పు కూడా వేసుకుందాం. అయితే వాటర్ అయితే గ్లాసు రవ్వ వేసుకుంటే గ్లాస్ నర పోస్తే మనకు మంచిగా అవుతుంది, 2 గ్లాసులు వేసుకుంటే ఇంకా మంచిగా అవుతుంది. అంటే ఇది కొంచెం ఉడకడానికి లావుగుంటుంది కాబట్టి 2 గ్లాసుల సొప్పున వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. పొడి పొడిగా రావాలంటే గ్లాస్ నర అయితేనే సరిపోతుంది. కొంచెం వేడి చేయాలి, అంటే ఇప్పుడు ఇట్లా నూనెలో కొంచెం సేపు వేయించాలి. ఆల్రెడీ వాటర్ బాయిల్ చేస్తున్న వాటర్ అవుతుంది. ఇక అవి వేసుకొని ఒక 5 నిమిషాలు వెయిట్ చేస్తే మరి మనకు రవ్వ రెడీ అయిపోతుంది. ఇది చాలాసేపు అన్నం తినకుండా ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది అనుకున్నప్పుడు ఇట్లా ఇది తినే లచ్చు బయటకు. ఇది చేయక చాలా రోజులైంది, దాదాపుగా 6 నెలలైంది కావచ్చు నాకు తెలిసి. అయితే ఇంకెక్కువైంది కావచ్చు. మంచిగా ఉంటుంది టేస్ట్. ఇంకా వెజిటేబుల్స్ ఇంకా వేరే కూడా బఠానీ అట్లాంటివి ఉంటే వేసుకోవచ్చు. ఇక నేనైతే వేసిన ఇక ఇప్పుడు వాటర్ వేసేద్దాం. మంచిగా ఫ్రై అయింది కదా, చాలా తక్కువ నూనెతోటి వేసుకోవచ్చు ఈ టిఫిన్ మనం. ఇక వాటర్ వేసేద్దాం. ఒకవేళ కొలత పెట్టకపోతే వాటరు ఇట్లా చూసుకుంటూ పోతే సరిపోతుంది, ఆడదడికి అవుతుంది.
దీనికి అంచుకు పల్లి చట్నీ అట్లాంటిది ఉంటే బాగుంటుంది. కొందరు పెరుగుతోటి కూడా తింటారు. కాకపోతే ఇంట్లో కొంచెం ఈ వాటర్ను టేస్ట్ చేస్తే ఉప్పు తక్కువ ఉంటే ఈ స్టేజ్లో ఉప్పు వేయాలి కంపల్సరీ. చూస్తాను నేను మరి వాటర్ టేస్ట్ చేస్తే మంచిగానే ఉంది, అవసరం లేదు మనకు. అయితే ఇక దీనిలో మనం నిల్వ పచ్చడి మామూలుగా ముంబై రవ్వకు పెట్టుకున్నట్టుగా నిల్వ పచ్చడి పెట్టుకోవచ్చు. కాకపోతే పెరుగుతో తింటారు చాలామంది. ఇక పెరుగు పల్లి చట్నీ మనకు ఫంక్షన్లలో వేస్తారు కదా, అట్లా లూజ్గా మనం ఇడ్లీకి వేసుకున్నట్టుగా పల్లి చట్నీతో కూడా తింటారు. ఆల్రెడీ పల్లీలు వేసినా కాబట్టి అవసరం లేదు మనకైతే. నిల్వ పచ్చడితో సర్వ్ చేస్తాను. ఇంకా టమాటా పచ్చడి ఏమన్నా పచ్చళ్ళు ఉంటే సర్వ్ చేసుకోవచ్చు. పాలైనాయి కాబట్టి టీ కూడా పెడదాం. అల్లం అశ్వగంధ రకరకాలు ఒక 5 ఫ్లేవర్స్ అన్నీ కలిపిన టీ. మరి చక్ర గోల్డ్లా కొత్తగా వచ్చింది కదా, ఇక అది కొందరికి నస్తుంది కొందరు నస్తుంది. మూత తీసుద్దాం. ఉప్మా సంగతి చక్కగా ఉడికిపోయింది. అయితే పప్పులు ఎందుకు వేసిన అంటే మనకు ఇప్పుడు ఇది అన్నం తిన్నట్టుగానే పప్పు ఇది కూడా కలుస్తుంది. పల్లీలు ఉన్నాయి అన్నీ చక్కగా ఉడికిపోయింది చూడండి. ఇక చూడండి ఎంత బాగా ఉడికింది, చక్కగా ఉడికిపోయింది. ఇక ఒక్కటే నిమిషం ఇట్లా రివర్స్ తీసి పెట్టి ఈ పైన అది కూడా స్టీమ్ అవుతుంది. అయిన తర్వాత ఇక మూత పడదు. చాలామంది మన స్టేటస్ చూస్తారు మార్నింగ్ లేచుడుతుంటే. అయితే ఎక్కువ మనం ఇదివరకు ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుండి పూజ చేస్తున్నాం కాబట్టి ప్రతిరోజు పూజ చేస్తున్నాం. ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు కొన్ని ప్రత్యేకమైన రోజులల్లో స్పెషల్ పూజలు ఇట్లా అన్నీ చేస్తూ ఉంటాం కదా. నెలకు 2-3 రోజులు ఎప్పుడో హెల్త్ బాగాలేనప్పుడు చెయ్యా. అవన్నీ కూడా గూగుల్ ఇస్తూ ఉంటుంది. ఈరోజు మండే అయితే మండేకి సంబంధించిన పూజలు మార్నింగ్ నేను లేచుడుతుంటే వస్తాయి. లేకుంటే ట్యూస్డే అయితే ట్యూస్డే ఏదన్నా ఆంజనేయ స్వామి పూజలు గిట్ట చేస్తాయి వస్తాయి అట్లా. లేకుంటే సేమ్ డేట్ రోజు నేను పోయిన సంవత్సరం వేరే ప్లేస్లో ఉంటే అది మరి ఈరోజు ఆ డేట్ నాడు ఎక్కడ ఉన్నావు అనేది అది కూడా పంపిస్తాయి కదా. ఇవన్నీ కూడా నేను స్టేటస్లో పెడితే చాలామంది ఫ్రెండ్స్ చుట్టాలు ఇంకా ఇక అందరు తెలిసిన వాళ్ళు మనకు స్టేటస్ వాళ్ళు కనిపించే వాళ్ళు అందరు చూస్తారు. కానీ చూసి సంతోషపడి లేవగానే మీ స్టేటస్ చూస్తాం, లేచిన తర్వాత మీ స్టేటస్ చూస్తాం మేము ప్రశాంతంగా అనిపిస్తుందని లేచి చూసేవాళ్ళు మనకు చాలామంది ఉంటారు. ఇక పండుగలు అప్పుడు ముగ్గులు మనం సెలబ్రేషన్ ఎట్లా వేసుకున్నాం అందరితోటి పంచుకున్నట్టే ఉంటుంది. జనరల్గా యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు మన చుట్టాలు చాలామంది ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా స్టేటస్ అది చూస్తారు వాట్సాప్. ఇక చూసి సంతోషపడే వాళ్ళు 90% ఉంటారు. ఒక 10% అంటే ఫుల్ ఈగో తోటి ఉండేటోళ్ళు ఉంటారు. పెద్ద ఈమెనే పూజలు చేసినట్టు పెట్టుడు అవసరమా, ఓ ఈమెనే చేస్తుందా అని మ్యూట్ చేసుకుంటారు. మళ్ళీ మ్యూట్ చేసుకున్న వాళ్ళు అట్లనే ఉండాలి, అట్లుండరు. మళ్ళీ తెల్లారేం పెట్టిందని మళ్ళీ కుతూహలం చూస్తారు వేరే. అయితే ఏదైనా ఇక్కడ మంచితనం ఉన్నా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ మంచితనం మనకు నచ్చినప్పుడు అటు దిక్కు చూడనే చూడద్దు, కాళ్ళు మూసుకొని ఎవరి మార్గంలో అల్లు ఉండాలి. ఏ మనం మంచి పని చేసినప్పుడు 10 మందితో మంచుకుంటాను తప్పేం లేదు. పూజలు చూసేవాళ్ళు ఇష్టం ఉన్నవాళ్ళు చాలామంది చూస్తారు. రకరకాల మనకు సింబల్స్ ద్వారా చెప్తారు కదా, బాగుంది నమస్కారం ఇట్లా రకరకాల ఇమోజీ అంటారా అది, దాని ద్వారా చెప్తారు కదా అట్లా. అంటే మనం మంచి చేసిన నచ్చినోళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఆ నచ్చినోళ్ళకు మంచితనం అనేదే ఆమెడి దూరంలో ఉంటుంది. ఇక అట్లా మంచితనం ఉన్నా కూడా నచ్చకపోవడం ఉండేటోళ్ళు చూడకుండా ఉండాలి అంతే. ఇక దానికి మార్గం అంతే, మంచితనాన్ని చూడకుండా ఉండాలి వాళ్ళు అట్లా. అయితే ఈరోజు మ్యూట్ చేసి మళ్ళీ రేపొచ్చి మళ్ళీ చూసుడు మన వీడియోస్ కూడా అట్లనే ఇవాళ అన్సబ్స్క్రైబ్ మళ్ళీ రేపు వస్తారు. రేపు ఎందుకు చూడు రావద్దు, ఇష్టం లేకపోతే చూడకుండా ఉండాలి. ఇక్కడైతే నేను ఎవరి కోసమో చెప్పడం కాదు, జనరల్గా మనుషుల మనస్తత్వాలు కోకొల్లలు ఏదైనా కానీ మంచి మార్గం చూపించడానికి నలుగురితో వంచుకున్నట్లా తప్పులేదు. నేను ఏ చెడు పనులు చూపించలేను, మంచి చూపిస్తున్నా కాబట్టి వాళ్ళకి నచ్చుతుంది చూస్తుండ్రు అంతే. ఇంకా అట్లా అని
ఎక్కడి నుండో వృధాగా ఓ డబ్బులన్నీ ఖర్చు పెట్టి పెద్దగా పూలు తెచ్చి ప్రత్యేకమైన పూజలు చేసి ఆ వీడియోలు తీసి పెట్టుడు కాదు, నేను సొంతంగా ఇంట్లో ఎంత సింపుల్గా చేసుకుంటున్నా అదే చూపిస్తా. నేను పూజ కోసం ఖర్చు పెట్టా, టిఫిన్ల కోసం మీకు వీడియోలు తీసి ఎక్స్ట్రా ఖర్చు పెట్టా, ఇది ఇప్పుడు టీ చేసుకున్నా అంటే నేను తాగే టైంలో మీకు చూపిస్తున్నా అంతే. ఉప్మా చేసిందంటే ఇప్పుడు నేను బ్రేక్ఫాస్ట్ చేసిన కాబట్టి చూపిస్తున్నా అంతే. ఇక అంతేగాని ఇది ఎవరు మెప్పు కోసమో లేకుంటే వృధాగా డబ్బులు ఖర్చు పెట్టేదో అస్సలు చేయా, ఇది విషయం. మరి నేర్చుకునే వాళ్ళు ఎప్పుడు మంచి దిక్కు చూడాలి, చెడు దిక్కు అస్సలు చూడద్దు. తెలియని వాళ్ళ కోసమే ఇదంతా చెప్పడం, తెలిసిన వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సరే బ్రేక్ఫాస్ట్ అయింది, సర్వ్ చేస్తాం. ఈ బ్రేక్ఫాస్ట్ మనం బాక్స్లో పెట్టేయడానికి చాలా బాగుంటుంది. ఒక్కొక్కసారి ఏదన్నా మీటింగ్లు అటెండ్ అవ్వడానికి పోయేటోళ్ళు, షుగర్ ఉన్న వాళ్ళకు బయట ఫుడ్ వాడది అట్లాంటి వాళ్ళు, లేకుంటే ఎట్లయినా మనం లేట్గా లంచ్ చేస్తాం వీలైతే లేదనుకున్న వాళ్ళకి ఇది బాక్స్లో పెట్టి ఒక స్పూన్ వేసి చిన్న బాక్స్ల పెరుగు కొద్దిగా ఉప్పు కలిపి ఇస్తే సూపర్గా వాళ్ళకు సాయంత్రం దాకా కూడా లంచ్ చేయకుండా నడుస్తుంది. నేను మా వారికి వేరే ఊర్లలో కేసులు ఉన్నప్పుడు తను వెళ్తే నేను బాక్స్లో పెట్టించేదాన్ని. ఈ మధ్య అట్లాంటిది తక్కువైంది, ఇక పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఇట్లాంటి పనులు చాలా వేరే ఊర్లు తిరుగుడు అది ఇది ఉంటుండే బాగా. అప్పుడు కంపల్సరీ తనకు బాక్స్లో పెట్టి చిన్న గిన్నెలో పెరుగు అది కూడా బాక్స్లో పెట్టి, మనకు పొడుగు బాక్స్ వస్తుంది ఇక టిఫిన్ బాక్స్, అందులో పెట్టి ఇట్లా ఉప్మా పెట్టి కొంచెం చట్నీ వేస్తే వేస్తుంటే లేకుంటే పెరుగు అట్లాంటప్పుడు ఒక స్పూన్ ఇది తిని తర్వాత పెరుగు తాగితే సరిపోతుంది. ఇది మరి విషయం. ఇప్పుడు మా వారికైతే ఏది అద్దట ఇంట్లోనే మంచిగా ఉంది, ఉప్పు కారాలన్నీ కరెక్ట్ వేసిన, వెల్లుల్లిపాయలు వేసినా కదా ఘాటు ఉంటుంది. అయింది బ్రేక్ఫాస్ట్, టిఫిన్ వెయిట్ చూడండి. చిట్టి పిట్ట ఎంత బాగా వచ్చింది చూడండి, ఎంత వాతావరణం ఒక్కసారి మొత్తం డల్గా మారిపోయింది. మొన్న రెండు రోజులలో ఏదో తుఫాన్ వస్తుంది అన్నారు కదా, మరి దాని ప్రభావం ఏమో తెలియదు. అలా చూడండి ఆ మామిడి పండు, అది పెద్ద మామిడి పండు ఇప్పి పెట్టిన కదా, ఇంకా తినుకుంటే వెళ్ళిపోతుంది చాలా. అది బెంగన్ పెళ్ళే కానీ కొంచెం ఎక్కువ వండింది, ఇక అక్కడ పెట్టిన పక్షులు తింటే అని. పక్షులు నన్ను ఎక్కడ తిననిస్తే సరే. ఇక మార్నింగ్ మరి పక్షుల కోసమే మన ఛానల్ చూసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక వెరైటీ అన్నీ చూడొచ్చు కానీ పక్షులను మనం చూపించడం, అవి వచ్చినప్పుడే చూపించాలి కాబట్టి అట్లా. సరే ఇక బ్రేక్ఫాస్ట్ అయితే ఇద్దాం. ఏ చూడండి, ఒకటి పోతుంది ఒకటి వస్తుంది, ఎట్లా జరుగుతుంది మరి పక్షుల కోలాహలం ఎట్లా చూస్తుంది చూడండి. చేతి తడిగుంది, జూమ్ అయితేలే యాష్ కలర్ కదా పెట్టండి, పూర్తిగా డల్గా అయిపోయింది. వర్షం ఏ క్షణమైనా రావచ్చు అన్నట్టుగా. ఇప్పుడైతే 10:22 మార్నింగ్, 10:22 అవుతుంది. వాతావరణం చూడండి ఇట్లా అయింది, ఇట్లా ఉంటే భలే ఉంటుంది. మేఘావృతమై ఉంది, ఇట్లాంటప్పుడు నెమలు నాట్యం చేస్తూ అంటారు. ఇక మరి మనకు ఒక నెమలు కనిపిస్తే బాగుండు. సరే ఇక కొంచెం పని ఉంది అది చేసుకొని మరి పక్షులు వస్తే చూపిస్తాను. పెట్టిన మామిడి పండ్ల రసం ఎంత బాగా తింటుంది, రెండు వచ్చినాయి చూడండి. ఇంకొకటి పక్కకుండి చూస్తుంది, మరి అది తినేదా మళ్ళీ. రెండు నైవేద్యం తినే పిట్టలు, ఒకటి తిన్న తర్వాత ఇంకోటి తిన్నది, ఎంత బాగా అవి అవే నైవేద్యం తినే పిట్టల వాయిసే వేరే ఉంటుంది. అక్కడ కొమ్మ మీద ఉంది, అక్కడికి జామ పండు తింటున్నాయి చూడండి. ఇక్కడ మామిడి పండు బెంగన్ పెళ్ళేది ఓపెన్ చేసి పెట్టిన కదా, భలే టేస్ట్ ఉంటుంది ఇక అవి తిన్నాయి. జ్యూస్ ఉంటుంది కదా బాగా, మళ్ళీ అక్కడికి పోయి జామ పండు తింటుండే. కరెక్ట్ అవి తినే టైంకి మనకి ఏదో ఒక పని ఉంటుంది. ఇంతకుముందు పక్షి వచ్చేవి తిన్నే ధాన్యము, మేము ఈ రూమ్లో కూర్చున్నాము ఇట్లా కళ్ళతో చూసినామని తెలిసిపోయింది అంతే. ఇంత అలికిడి అంటే వాటికి అసలు అట్టిగానే ఏర్పాటు చేసుకుంటే. ఇప్పుడు ఈరోజు మరి మన వంట చుక్కకూర పప్పు చేస్తున్నా నేను. ఇక వాతావరణం బాగా డల్గా ఉన్నది, ఇక పప్పు చట్నీ పెరుగు సల్ల
ఇది మరి మన లంచ్ చుక్క కూర. పప్పులో పోపేయలే కానీ ఫస్టే పాపడ వేస్తున్నా. ఇక చేసేద్దాం ఒకటి ఇంకొకటి. ఎంత ఎండగొట్టినా వాన కొట్టినా అసలు ఎట్లా వాతావరణం ఉన్నా మనకు వంట అనేది ఇక కంపల్సరీ చేయాల్సిందే. చేద్దా పోపేయడానికి అన్ని సిద్ధం చేసిన వేస్తున్నాం. ఇక్కడ చూడండి మన చుక్క కూర పప్పు మంచి టేస్ట్ ఉంటుంది. ఇక దీనికి కాంబినేషన్ మామిడికాయ చట్నీ పాపడ సల్ల ఇంతే. ఇంతకంటే రోజు మరి మన వంట. ఇక్కడ చూడండి అన్నము ఇప్పుడు వేసుకున్న పప్పు ఎంత చక్కగా ఉంది చూడండి. బల్లే ఇక చూడగానే అన్నం తినాలి. చట్నీ పప్పు కాంబినేషన్ సూపర్. ఇంకా అంతే పాపడ తర్వాత సల్ల పెరుగు చట్నీ. చట్నీ లేకపోతే బాగుండదు కాబట్టి చట్నీ. ఇంకా చట్నీ నేను తీస్తా ఇప్పుడు తీయలేదు. ఆకుకూరలు అప్పుడప్పుడు ట్రై చేయాలి. వారానికి ఒకటి రెండు సార్లు అయితే ఇట్లా పప్పులు వేసుకోవచ్చు. ఇంకా ఉట్టిది కూడా అంటుకొని తింటే చాలా బాగుంటుంది. చాలాసార్లు ఆకుకూరలు తినడానికి ప్రయత్నం చేయాలి. ఫైబర్ ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్గా చికెన్ చికెన్ బిర్యానీ ఇంకా ఇట్లాంటియే ఆహారం అన్నట్టుగా అలవాటు అయిపోయింది. కాకపోతే కంపల్సరీ పప్పుతోటి కూడా తినాలి. పప్పులో మనకు నాన్ వెజ్ కంటే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయంటారు. అందుకని మరి నాన్ వెజ్ తోటి పోటీ పడే విధంగా పప్పులు కూడా ఉంటాయి. పప్పులే ఇంకా ఎక్కువ క్యాలరీస్ అంటారు. మరి ట్రై చేయాలి అప్పుడప్పుడు. మాకు చిన్నప్పుడు రోజు అమ్మ ఇంట్లో ఎట్లా చేస్తుంది అనేది అలవాటై ఇప్పుడు నేను అట్లా చేస్తున్నా. ఇక రోజు చికెన్ గోలించుకుందాం డీప్ ఫ్రై చేసుకుందాం ఇట్లా వారానికి 4 రోజులు ఇవ్వే తింటే అది ఆరోగ్య సమస్యలు తెచ్చుకోవడానికి దారి తీస్తుంది. ఇంకా దీంతో వేరే వాళ్ళు ఎవ్వరు నష్టపోరు, ఒక మనమే నష్టపోతాం. ఇది మరి విషయం. మామిడికి చట్నీ కూడా తీసుకుందాం, లంచ్ చేసేద్దాం మరి.